ఇక మొదలెడదామా? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు చాయ్ విత్ సాయి. నేను మీ సాయి. ఈరోజు మనం ఖైరతాబాద్లో ఉన్నాం. సో ఖైరతాబాద్ ద మోస్ట్ ఫేమస్ ప్లేస్ ఫర్ వినాయక చవితి, మీ అందరికీ బాగా తెలుసు కదా. సో వెనకాల కనిపిస్తున్నారు కదా, అదే ఆ బరకాలు గడ్డీస్ ఉన్నాయి కదా మొత్తం. సో అదే అనమాట వినాయకుడు విగ్రహం. సో అండర్ కన్స్ట్రక్షన్. సో ఈరోజు అయితే సెప్టెంబర్ 3rd. సో సెప్టెంబర్ 7th కదా వినాయక చవితి, దానికోసం మొత్తం రెడీ అవుతుంది. సో ఇక్కడ ఎలా ఉంది పరిస్థితి, ఏంటి ఖైరతాబాద్ వినాయకుడిని నేను చూసి అని మీకు చూపిద్దామని చెప్పేసి వీడియో చేస్తున్నాను. నాతో పాటు రండి. అమ్మో, సెంటర్ అప్పుడే చాలా రద్దీగా ఉంది. బ్లాక్ చేశారు రోడ్డు. చాలామంది పోలీసులు ఇప్పుడే వెళ్ళొచ్చారు. ఎవరో హైర్ ఆఫీషియల్స్ కూడా వచ్చినట్టున్నారు పోలీసులతో పాటు. ఇదిగోండి మెయిన్ విగ్రహం అయితే ఇది మొత్తం కవర్ చేసేసి ఉంది. సో మేబీ ఇంకా 2 డేస్ టైం ఉంది కదా, 3-4 డేస్. సెప్టెంబర్ 7th ఈరోజు వచ్చి 3rd అనమాట నేను రికార్డ్ చేస్తుంది. సో ఆ రోజుకి ఓపెన్ చేయడానికి మొత్తం రెడీగా పెట్టుకున్నారు. ట్రాఫిక్ అయితే బీభత్సంగా ఉంది. ఇక్కడ లోపలికి వెళ్ళి విగ్రహాన్ని మీకు చూపించడానికి ట్రై చేస్తాను, చూద్దాం. సో మొత్తం ఇక్కడంతా కూడా పోలీస్ వెహికల్స్. సో అలా పోలీస్ వెహికల్స్ చాలా ఉన్నాయి అండ్ పోలీసులు కూడా చాలామంది ఉన్నారు. ఏంటి అసలు ఎంతమంది పోలీసులు, ఎవరో వస్తున్నారు మొత్తం మీద, ఎవరు వస్తున్నారు మరి పర్యవేక్షించడానికి అడుగుదాం. భయ్య ఎవరు వస్తున్నారు? భయ్య యా ఇప్పుడు వస్తున్నారు అంతేనా? ఓకే. సో ఈసారి 70 ఫీట్ క్లే కానీ మొత్తం మట్టే కదా. యా కలర్స్ బాగున్నాయి. సో మొత్తం 70 ఫీట్ క్లే గణేష్ ఈసారి. అంటే సంవత్సరం ఒకటి పెంచుకుంటూ వెళ్తారా? లాస్ట్ టైం తగ్గింది కానీ ఈసారి 70 కాబట్టి, 70 ఇయర్ సెలబ్రేషన్స్ కాబట్టి 70 పెరిగింది మళ్ళీ. ఓకే, ఈసారి 70 ఇయర్ సెలబ్రేషన్ అని 70 పెట్టారా? శ్రీ సప్తముఖ మహాశక్తి కాబట్టి. మనలాగే చాలామంది చూడడానికి వచ్చారు బిఫోర్గా స్వామిని. వీళ్ళందరూ కూడా స్టూడెంట్స్ అనుకుంటే కాలేజ్ స్టూడెంట్స్ స్వామిని చూడడానికి వచ్చారు. బట్ కనిపించట్లేదని చెప్పేసి పక్కన చిన్నగా గ్యాప్ ఉండి అందులో చూస్తున్నారు. అంటే ఈ పక్కన శివుడు పార్వతి వాళ్ళ విగ్రహాలు కూడా చేశారు, ఇవి కూడా బాగున్నాయి. శివుడు పార్వతి విష్ణుమూర్తి విగ్రహాలు అనుకుంటారు అంతే కదా. విగ్రహం అయితే కనిపించట్లేదు, బట్ ట్రై చేద్దాం. విల్ ట్రై. అంత పెద్ద విగ్రహం ఇంత కింద నుంచి మనకు కనిపిస్తుంది కదా. సో కలర్స్ అయితే మంచిగా ఉన్నాయి ఈసారి, న్యాచురల్ కలర్స్. బట్ డార్క్ కలర్ డార్క్గా బాగున్నాయి, మంచి కలర్ఫుల్గా విగ్రహం అయితే. బట్ ఇంకా అండర్ కన్స్ట్రక్షన్, కింద మౌస్ ఉంది కదా, మౌస్కి చూడండి వెలక దానికి కలర్స్ వేస్తున్నారు. ఇంకా ఎక్కడ? బాలాపూర్. ఏ కాలేజ్? అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్సా. విగ్రహం చూడడానికి వచ్చారా? ముందుగా చూసారా కనబడుతున్నాయి అని? క్లోజ్ ఉంది కదా. అంటే ఇంకా వర్క్ జరుగుతున్నట్టు ఉంది కదా. పెయింటింగ్ వర్క్ జరుగుతుంది. యా పెయింటింగ్ వర్క్ జరుగుతుంది. ఎలా ఎలా ఉంటుంది ఇక్కడ ఎవ్రీ ఇయర్? ఈ ఇక్కడైనా లోకలా మీరు? లోకల్ ఇంకా బాలాపూర్. కాదు కదా, హైదరాబాదేనా? హైదరాబాద్. ఎట్లా జరుగుతుంది ఎవ్రీ ఇయర్ ఇక్కడ హైదరాబాద్ ఉత్సవాలు? అంటే వరల్డ్ వైడ్ ఫేమస్. వరల్డ్ ఫేమస్. ఇది ఒకటి, ఇంకోటి బాలాపూర్. ఒకటి బాలాపూర్ విగ్రహం కూడా. అది ఎంత ఫీట్ బాలాపూర్ది? 25 25. ఇది 70 ఈసారి? 70. సో విగ్రహం చూడడానికి వచ్చారు మీరు అందరూ? అవును. ఎలా ఉంది మరి, సరిగ్గా కనిపిస్తే బాగుంది కదా? అవును. ఇంకా 4 డేస్ ఉంది కదా, ఓపెన్ చేయలేదు అనుకోండి అందుకని. ఓకే, బాగా చదువుకోండి. ఏమైనా చెప్తావా ఆడియన్స్కి? వినాయక చవితి బాగా చేసుకోండి, మట్టి విగ్రహాలతో చేసుకోండి అని చెప్పు. చెప్పు మరి. థ్యాంక్ యూ. మాట వైరల్ అయిపోతావు. చాలా కాలం ఉంది విగ్రహాలు అయితే నిజంగా. ఎవరు చేశారు కానీ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఇక్కడ, అంటే తయారు చేయడం కూడా ఇక్కడే కదా అంతా. చాలా బాగా చేశారు. ఎంత హైట్ ఉందో చూడాలంటే ఎగ్జాంపుల్ ఒక మనిషి చూడండి, ఆయనకి ఎక్కడికి వచ్చాడు 70 ఫీట్ విగ్రహం. సో నేను ఇంత దగ్గర నుంచి చూడండి, ఇదే ఫస్ట్ టైము. మేబీ ఉత్సవాలు స్టార్ట్ అయిన తర్వాత మనకి ఇంత దగ్గరికి వచ్చే ఛాన్స్ కూడా ఉండదు. ఆయన ఇంకా పెయింటింగ్ వర్క్లో ఉన్నారు. సో చూడండి పైకి. సో మనకి పొట్ట భాగం వరకే కనిపిస్తుంది, అంతా కప్పేశారు. సో ఇక్కడికి ఇదే మనం దర్శనం చేసుకోవాల్సింది. సో 2-3 డేస్ ఆగితే చవితి రోజు మొత్తం దర్శనం చేసుకోవచ్చు. మనకి ఇక్కడ విగ్రహానికి పెయింటింగ్ వర్క్ జరుగుతుంది. పెయింటింగ్ వర్క్ చేసి ఆయనతో మాట్లాడదాం రండి. బాసు ఎవ్రీ ఇయర్ మీరే చేస్తారా? ఎవ్రీ ఇయర్ మీరే చేస్తారా? ఈసారి ఎన్ని, ఎంత ఫీట్? 70 ఫీట్ ఎవ్రీ ఇయర్ పెంచుకుంటూ వెళ్తున్నారా? ప్రతి సంవత్సరం ఒక అడుగు పెంచుకుంటారు. పేరేంటి? అదైతే సత్య ఆర్ట్స్ అండ్ గొల్లపాలెం. గొల్లపాలెం సత్య ఆర్ట్స్. మరి స్వామి వారికి ఇంత సేవ చేస్తున్నారు కదా, మీకు హ్యాపీ ఫీల్ అవుతున్నారా? యా చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ప్రతి సంవత్సరం ఆయనకి పెయింటింగ్ చేయడం అంటే అది కూడా వరల్డ్ ఫేమస్ కదా ఖైరతాబాద్ వినాయకుడు. చాలా ఆనందపడుతుంటారు.
మొత్తం పెయింటింగ్ త్రూ అవుట్ పెయింటింగ్ అంతా మీ టీమే చేశారా పై నుంచి కింద వరకు? మేమే, మా టీమే సార్. మొత్తం నేచురల్ కలర్సేనా? నేచురల్ కలర్స్, వాటర్ కలర్స్. వాటర్ కలర్స్ ఎటువంటి హాని ఉండదు. మొత్తం విగ్రహం అంతా మట్టితోనే చేసింది? మొత్తం అంతా మట్టి మట్టి. మొత్తం ఓవరాల్ వ్యూ చూసుకుంటే ఇది ఒక జంక్షన్ అన్నమాట, త్రీ రోడ్ జంక్షన్ ఉంది ఖైరతాబాద్. ఇక్కడ నుంచి ఇదిగోండి, ఇది మధ్యలో మిడిల్లో ఉంది కదా విగ్రహం స్వామిది. సో ఇప్పుడైతే మనం ఖైరతాబాద్ వినాయకుని విగ్రహం పక్కనే ఉన్న ఒక చిన్న రూమ్ లో ఉంది, ఇది ఒక ఎగ్జిబిషన్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ చూసుకుంటే బ్రాండింగ్ బ్యానర్స్ ఉన్నాయి. బ్యానర్లో ఎప్పటి నుంచి వినాయక ఉత్సవాలు స్టార్ట్ అయినాయో అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ కూడా ఫొటోస్ డీటెయిల్డ్గా సంవత్సరం సంవత్సరంకి విగ్రహం ఏ విధంగా మారింది అండ్ అలానే ఎవ్రీ ఇయర్ వీళ్ళు ఎంత కన్స్ట్రక్షన్ చేశారు, ఎవ్రీ ఇయర్ ఏ మోడల్లో వినాయకుని కన్స్ట్రక్ట్ చేశారు, ఇక్కడ పెట్టిన ప్రతి విగ్రహం తాలూకు డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఎవరైనా వస్తే ఈ పక్కకు వచ్చి చూడడం మాత్రం మర్చిపోకండి. అంటే చాలా ఇయర్స్ బ్యాక్ అనమాట, ఎప్పుడు స్టార్టింగ్ 1954 నుంచి ఉంది. అంటే నియర్లీ ఇది 2024 అంటే మాటలు 70 ఇయర్స్ నుంచి తాలూకు విగ్రహ ఫొటోస్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. మనకు చూడండి వెనకాల మొత్తం ఇవన్నీ ఫొటోసే. సో మీరు చూడాలంటే ఈ ఫొటోస్ని అన్నీ ఈ గ్యాలరీలోకి రావాల్సిందే. సో మర్చిపోకుండా రండి, మన హైదరాబాద్ ఖైరతాబాద్ విగ్రహం పక్కనే ఉంది ఈ రూము. ఇక్కడ చూస్తే 1954 చిన్నగా ఒక విగ్రహం ఉంది, తర్వాత 1955, తర్వాత 1956, ఇవన్నీ బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్. సో 1956 1957 1958 1959 అలా ఎవ్రీ ఇయర్ ఇవన్నీ బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్. సో కొంచెం క్లారిటీ మిస్ అయినాయి, అప్పట్లో మరి అంత టెక్నాలజీ లేదు కదా. 1961 1962 అండ్ అలానే మళ్ళీ అటు నుంచి 1962 దగ్గర నుంచి డ్రాస్టిక్ చేంజ్ పెద్దగా ఉంది విగ్రహం బాగా. 1960 61 ఆ రేంజ్ నుంచి అండ్ ఇక్కడ 63 64 65 66 67 అండ్ 68 68 69 70 71 ఆ తర్వాత మళ్ళీ ఇటు 72 73 మొత్తం ఇవన్నీ చెప్తే అమ్మో చాలా ఈ ఫొటోస్ కలెక్షన్కే చాలా టైం టేకింగ్ కదా. సో ఇలా బ్యానర్స్ వేసి పెట్టడం చాలా బాగుంది అండ్ అందరూ కూడా చూస్తారు. అండ్ మనకి ఇక్కడికి ఎక్కడికి వచ్చేసరికి కలర్ ఫొటోస్ వచ్చినాయి, 1983 వచ్చిన దగ్గర నుంచి కలర్ ఫొటోస్ అనమాట. ఇక్కడ నుంచి 1983 దగ్గర నుంచి కలర్ ఫొటోస్ ఉన్నాయి, అక్కడ వరకు అన్ని బ్లాక్ అండ్ వైట్సే. సో ఇది సో మంచి కలెక్షను. అలా ఎక్కడ దాకా ఉంది, 2016 వరకు ఉంది. సో 16 తర్వాత ఇంకా ఫొటోస్ పెట్టలేదు అనుకోండి. సో ఈ బ్యానర్స్ అన్ని మార్చి మేబీ చవితికి ఏమైనా రెడీ చేస్తారేమో. సో మరి వరల్డ్ వైడ్ ఫేమస్ కదా మనకి ఖైరతాబాద్ వినాయకుడు అంటే, ఆ మాత్రం కలెక్షన్ లేకపోతే ఎలాగా. సో మరి మీరు కూడా ఈ వినాయక జ్యోతికి ఖైరతాబాద్ వినాయకుడిని దర్శనం చేసుకోవాలంటే వచ్చేసేయండి మన హైదరాబాద్ ఖైరతాబాద్కి. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, బాయ్.